జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎందుకు పడతా ఉన్నారు? డ్యామ్ సేఫ్టీ అధికారి సార్, సభాపతి గారి అనుమతితో మాట్లాడటం జరుగుతూ ఉంది. గౌరవనీయులు హరీష్ రావు గారు కానీ, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు కానీ, గౌరవనీయులు శ్రీహరి గారికి సభాపతికి సంబంధించిన సర్వ అధికారాల గురించి వారికి తెలుసు. వారికి స్పీకర్ గారికి ఏం అధికారం ఉంటుంది, సభాపరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు సార్? నేనేమంటున్నా సార్, ఈరోజు మేము ఎందుకు పోతున్నామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మిమ్మల్ని ఎందుకు రమ్మంటారో అడగ చెప్పాల్సి ఉంటుంది కదా సార్. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఉండే ఒకటి అధ్యక్ష, నేను ఈరోజు నేను ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన 3 బ్యారేజీల నిర్మాణం జరిగినాయి. ఈరోజు మేడిగడ్డ, ఈరోజు అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు, ఆ రైతు సోదరులు, వారికి సంబంధించిన భూములు కోల్పోయి, ఇల్లు కోల్పోయి, పూర్తి స్థాయిలో నష్టం జరిగి, రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష, ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడడానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష.